చాలా చాలా సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ని రన్ చేస్తున్నారు. సార్ వచ్చేసి డిఎస్పి క్యాడర్లో రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఖాళీగా ఉండకుండా ఈ పౌడర్ వచ్చి చికెన్ ఫార్మ్ కు, ఆవులకు, మనకి తోటకు, టమాటా తోటకు, దానికి ఎంత టమాటా సైజ్ బాగా రావాలని దీన్ని కూడా వేస్తారండి. స్మూత్ రన్నింగ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మదనపల్లిలోని శంకరాపురం కి ప్రజెంట్ రావడం జరిగింది. సుమారుగా 3 ఇయర్స్ పాటు సత్యప్రసాద్ గారు అలాగే లక్ష్మీ ప్రసాద్ మేనన్ గారు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఒక చిన్న విలేజ్ నుంచి బెంగళూరు వరకు బిజినెస్ ని ఎలాబరేట్ చేసి చేస్తున్నారు. సో బిజినెస్ ఏంటి, బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఏమేం లైసెన్స్ తీసుకున్నారు, ఎలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ సత్యప్రసాద్ సార్ గారికి మేడం లక్ష్మీ ప్రసాద్ గారు కంప్లీట్ గా బ్యాక్ ఎండ్ గా ఉండి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తూ బిజినెస్ లో తోడుగా ఉంటూ చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. సార్ వచ్చేసి డిఎస్పి క్యాడర్ లో రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా ఖాళీగా ఉండకుండా ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక బిజినెస్ ని ఎంచుకొని ఆ బిజినెస్ ని నలుగురికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ కి కూడా ఇక్కడ నుంచే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తున్నారు. సో ఆ బిజినెస్ ఏంటి అనేది మనం కంప్లీట్ గా అడిగి తెలుసుకుందాము. సో నమస్తే సార్, సత్యప్రసాద్ గారు, మేడం లక్ష్మీ ప్రసాద్ మేడం. సార్, ఈ బిజినెస్ ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 2020 అక్టోబర్ 1st లో నేను వాలంటీర్ రిటైర్మెంట్ వస్తుంది. నేను అక్కడ సిఆర్పిఎఫ్ లా సీనియర్ ఇన్స్పెక్టర్ గా ఉండి బయట వస్తుంది, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి వస్తుంది. మళ్ళా వచ్చినాక నా భార్య వండుకొని ఊరికే మనం ఉంటే బాగుండదండి, ఎంత వయసు నీకేమి 57 ఇయర్స్ అవుతుంది, మళ్ళా మనం ఏమైనా చేస్తామండి అని తను చెప్పినట్లు ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఆయిల్ బిజినెస్ లో స్టార్టింగ్ లో ఒక మిషన్ తెస్తుంది, మళ్ళా 1, 2, 3, 4 ఇప్పుడు 10 మిషన్లు ఉన్నాయి. అన్ని చెనిక్కాయలు కొట్టే మిషన్, మళ్ళా యాప పిండి కొట్టే మిషన్, అన్ని ప్రతి ఒక్కటి తెచ్చి బాగా పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కోయంబత్తూర్ ఇంకా అన్ని మిషన్లు చూస్ చేసి తెస్తుంది. మళ్ళా దానిలోనే నేను డీలర్షిప్ కూడా తీసుకొని చాలా మందికి ఇది వరకు ఒక 50-60 మిషన్లు నేను అందరికీ హెల్ప్ చేసి నన్ను అంతా వాళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చి అంతా అక్కడక్కడ బెంగళూరు, హొస్కోట, కోలారు, శ్రీనివాసపురం, ఇంకా చింతామణి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఎక్కడెక్కడో అందరికీ నేను స్ప్లిట్ చేసి బాగా మా ఫ్రెండ్స్ ఎవరన్నా రిటైర్మెంట్ వస్తే కూడా బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, ఐటీబీపీ కానీ, ఏదైనా కానీ సిఏపిఎఫ్లో ఎందరు ఉంటే వాళ్ళంతా వస్తారు. వచ్చి ఒక వారం ఉండి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి మిషన్ వేసి ఇచ్చి వాళ్ళకి మంచిగా సంపాదించేకి ఒక మార్గం చూపించి ఎంత బాగా పోతా ఉంది అంటే అంత బాగా పోతా ఉంది. సార్, ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు కదా, స్టార్టింగ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ నేను వచ్చి ఫస్ట్ 5 లక్షల స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ అన్నాక పిఎం లోన్ ఎంఎస్పి లోన్ తీస్తుంది 10 లక్షలు. దానిలో 3.5 లక్షలు వచ్చి సబ్సిడీ కూడా నాకు వాపస్ ఇచ్చేసినారు. సబ్సిడీ అంటే ఇప్పుడు సార్ ఫస్ట్ 10 లక్షలు మీరు తీసుకున్నారు, తీసుకున్నారు పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని మళ్ళీ దాన్ని ఎంత సబ్మిట్ చేసి మళ్ళీ ఇది 4-5 మిషన్లు, ఈ ఫిల్టరు, ఈ మిషన్, కోల్డ్ ప్రెస్ మిషన్, ఇంకొక ఎస్ఎస్ మిషన్, ఇంకా కోకోనట్ మిషన్, అనక బ్యాగ్గా ఉంది పౌడర్ కొట్టే మిషన్లు అన్నీ తెస్తున్నాయి. అక్కడి నుంచి ఒక 5-6 మిషన్ ఒకేసారి తెప్పిస్తున్నాయి. మంచిగా బాగా రన్ అవుతూ ఉంది, బాగా అన్ని జాగాల్లో స్ప్రెడ్ అయిపోతూ ఉంది. సబ్సిడీ ఎప్పుడు ఇచ్చారు సార్? సబ్సిడీ లాస్ట్ ఇయర్ వచ్చి 2 లక్ ఇచ్చినారు, 2,20,000. ఈ ఇయర్ లాస్ట్ మంత్ 1,20,000, టోటల్ 3,46,000 ఏమో వచ్చిందండి మాకు. మన దగ్గర ఉండేటటువంటి మిషన్స్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి? మన స్టార్టింగ్ వచ్చి ఇది 2 లక్షలో వస్తుంది. ఇది వుడ్ ప్రెస్ మిషన్ వచ్చి 2,20,000, 18% జిఎస్టీ సపరేట్, అది వచ్చి 2,45,000 ప్లస్ జిఎస్టీ అంతా చేస్తే 2,75,000 అట్లా వస్తుంది. ఎస్ఎస్ది అంతా మనకి ఇదేం లేదు. ఫిల్టర్ కూడా 1 లక్షలో వచ్చేస్తుంది అండి ఫిల్టర్. ఓకే, బేసిక్ మోడల్ సార్? ఇదంతా బేసిక్ మోడల్, 20 కేజీస్ కెపాసిటీ
పర్ అవర్ వచ్చి, పర్ అవర్ కాదు 20 మినిట్స్ 20 కేజీ, పర్ అవర్ 60 కేజీ ఆడొచ్చు. అంటే 1 మినిట్ కి 1 కేజీ ఆడుతుంది సార్? ఎస్. అది 20 కేజీ కెపాసిటీ. 20 కేజీ వేస్తామంటే ఒక్కొక్కసారి 22 కేజీ కూడా వేసేస్తాం. వేయాలంటే ఒక్కొక్కరు రైతులు బయట ఇంకా ఎత్తుకొని వస్తారు, 22 కేజీ వస్తుంది, 23 కేజీ వస్తుంది, అది కూడా ఒకేసారి కూడా ఆడి ఇచ్చేస్తా ఉంటాము. 20 కేజీస్ ఒకసారి అంతా బయట ఆయిల్ వచ్చేస్తుంది, మళ్ళీ చెక్క వస్తుంది, చెక్క కూడా సపరేట్ గా అమ్ముకోవచ్చు. మనం చేస్తామంటే రైతులు వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళ ఆవులకు వేసుకుంటారు, అంతే. ఇదేం లేదండి. మేడం, మీరు సార్కి ఏ విధంగా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు? అసలు అంటే సార్ నాకు ఇందాక చెప్పడం అయితే, అసలు మేడం లేకపోతే నాకు బిజినెస్ అనేది లేదు, ఉండి మొత్తం ఇట్లా చేయాలి ఇలా చేయాలి, సో ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇట్లాగా అని చెప్పి మీరు అంటే సారు ఒక్కొక్కసారి ఏదైనా మిషన్ కూడా ఏదైనా చిన్న మిస్టేక్ అయ్యి రన్ అవ్వకపోతే మీరే రెక్టిఫై చేసి సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారంటే అసలు ఎట్లా మేడం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఇప్పుడు సార్ పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి మీకు సపోర్టింగ్ ఏ విధంగా ఉంది? పర్ఫెక్ట్ కంపెనీ రియలీ ది బెస్ట్ కంపెనీ. ఓకే, ఇండియాలో నేను చాలా కంపెనీస్ అంతా నేను ఎంక్వైరీ చేసి చూస్తేనే సర్వీసింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా చేస్తారు. ఏదో ఒక మిషన్ కానీ మిషనరీ ఏమైనా ప్రాబ్లం అయింది ఇమీడియట్లీ ఇంజనీర్ నంపిస్తాడు, మెకానిక్ నంపిస్తాడు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే. ఇప్పుడు నేను 3 ఇయర్స్గా నేను యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ సిఆర్పిఎఫ్లో ఆల్ ఇండియా సర్వీస్ చేసి 37 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చి ఊరికే ఉండకూడదు, మనం హ్యాపీగా ఉండాలి. బీపీ షుగర్ ఎంత వచ్చేస్తుంది, నీ భయపడి ఎక్సర్సైజ్ మరి ఉంటుంది, పని చేస్తూ ఉంటే మంచిగా మంచి ఆరోగ్యంకు మంచి తినేసి దీన్ని చూసేసి డైలీ 8 అవర్స్ నేను కరెక్ట్గా ఆడతాను. ఇప్పుడు మాకు ఇక్కడ విలేజ్లో 8 అవర్సే కరెంట్ ఇచ్చేది, ఆ 8 అవర్స్ నేను యూటిలైజ్ చేసుకుంటాను, కరెక్ట్గా అన్ని మిషన్లో ఆడుకుంటాను, బాగా నూనె ఎంత ఎత్తి బయట ఎంత సప్లై పోతూ ఉంటుంది, చాలా కోలార్ గీలార్కి అంతా అయిపోయి ఎఫ్పిఏకు దానికి దీనికి అన్నిటికీ పోతుందండి. చాలా మంది చాలా బాగుందండి మీ నూనె. ఎలాంటే మేము ఒరిజినల్ గింజలే ఆడేదండి, నెంబర్ 1 గింజలే యూజ్ చేసేది. ఈ సిక్కింది అదంతా వేస్ట్ ఇదంతా మేము వేసేయలేదు. నేనే స్వయంగా చెనిక్కాయలు తెచ్చి విలేజ్లో రైతుల దగ్గర పోయి తెచ్చి దాన్ని కరెక్ట్గా ఇది చేసి చెనిక్కాయలు ఇది చేసి ఇది చెనిగిత్తనాలు చేసుకొని దాన్ని క్లీన్ చేసి మళ్ళీ దీనిలో వేసేది. సార్ ఇప్పుడు తర్వాత మన మిషన్లో ఏమేమి ఆయిల్స్ మనం తీయచ్చు? ముఖ్యంగా నేను ఈ మిషన్లో అన్ని ఆయిల్ తీస్తానండి. ఫస్ట్ గ్రౌండ్నట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రౌండ్నట్ శనగిత్తనాలు. మళ్ళీ సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలాంటే అది చాలా మంది అది వంటకు వాడేది, అదే చాలా మంది ఎక్కువ డిమాండ్ వచ్చేది అదేదా. నెక్స్ట్ సెకండ్ మేము సన్ఫ్లవర్ కూడా దీనిలోనే చేస్తానండి. సన్ఫ్లవరు ఏమన్నా రైతులు తెచ్చిస్తే ఆడిస్తా. సార్ ఇప్పుడు ప్రజెంట్ మన మిషన్స్ ఉన్నాయి కదా, ఈ మిషన్స్లో మనం ఏమేమి ఆయిల్స్ని మనం పిక్ చేయొచ్చు? దీంట్లో గ్రౌండ్నట్ ఆయిల్, ఇది శనగ నూనె, వేరుశనగ నూనె, ప్లస్ ఇది ఏమది సన్ఫ్లవర్ కొబ్బరి కోకోనట్ కొబ్బరి, మళ్ళీ ఇది ఏమిది నూగులు జింజలి, కాస్టర్ ఆయిల్ కూడా మేము తీస్తాము. సార్ ఇప్పుడు మామూలుగా మనం ఏ బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మిషనరీస్ ఇంపార్టెంట్. ఎస్, మిషనరీస్ పరంగా మీకు సర్వీస్ అనేది పర్ఫెక్ట్ ఇంజనీరింగ్స్ కోయంబత్తూరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, వేలుమణి గారు కదా ఎండి గారు, వేలుమణి గారు. సో మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఇప్పుడు ఆంధ్ర సైడ్ మనకి మదనపల్లిలో బ్రాంచ్ ఇచ్చారు, తెలంగాణ సైడ్ వచ్చేసి హైదరాబాద్, లేకపోతే అట్లా లేదు? నాకు ఏమంటే ఇప్పుడు ఆంధ్రాలో ఫస్ట్ స్టార్టింగ్ నాది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో నేను ఈ పక్క కుప్పం, ఈ పక్క మదనపల్లి, ఈ పక్క పక్కల ఇవి చుట్టుపక్కల ఉన్న పక్కల కర్ణాటక బార్డర్ ఇది ంత బార్డర్లా, మళ్ళా నేను చిత్తూరు ఈ బక్ సైడ్ అంతా నేను చాలా మందికి హెల్ప్ చేసినాము, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాము, ప్లస్ దాన్ని డీలర్షిప్ ఇచ్చిండారు నాకు. మిస్టర్ వేలుమణి వచ్చి ఆయన ప్రొప్రైటర్, ఆయనే, ఆయన కింద జాన్సన్ చంద్రు వీళ్ళంతా నాకు చాలా సపోర్టింగ్, తెలుగు మాట్లాడతారు అందరు, అంతా నాకు చాలా సపోర్టింగ్. మిస్టర్ జాన్సన్ అన్నక చంద్రు ఇద్దరు చాలా సపోర్టింగ్ కొటేషన్ ప్రొవైడ్ చేసేది, ప్రతి ఒక్కటి బాగా పర్ఫెక్ట్ గా చేసిస్తారు. యాక్చువల్ గా నేను కంపెనీని విజిట్ చేశాను సార్ ఫస్ట్. విజిట్ చేసిన తర్వాత మన కంపెనీలో ఈ మిషన్స్ అన్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ నేను పాయింట్ కొయ్య దగ్గర ఎవ్రీథింగ్ చాలా కరెక్ట్ అక్యురేట్ గా చేసిస్తారు. దీంట్లో నాకు ఎప్పుడు
కష్టమే వచ్చింది లేదు. ఏమన్నా పాప అయిపోయేది, ఇది అయిపోయేది, ఇప్పుడు 3 ఇయర్స్ అయింది ఇది తెచ్చి. ఇప్పుడు వరకు నాకు ఏమి, ఈ రోజు వరకు ఒక్క రిపేరింగ్ ఏమి రాలేదు. ఏదైనా చిన్న చిన్నది వస్తే నేనే చేస్తాను, నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయా. నాకు ఇదంతా నాకు ఫస్ట్ నాకు తెలియదు, నాకు తెలియదు. నేను అంతా పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసింది. చిన్నప్పుడు మా అవ్వలో పాతకాలం గానిగిలా ఊరికి అట్లా ఆడినాం అంతే కానీ మాకు అంత తెలియదు. పర్ఫెక్ట్ ఇంజనీర్ లో నాకు 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చి మాకు అంత దాని మెకానిజం కూడా నాకు నేర్పించినారు. మళ్ళా నాక ఇన్స్టాల్ చేసేది, దాని ఫిట్టింగ్ చేసి ఇచ్చేది, ఇదంతా ఇప్పుడు 2-3 మిషన్లు నేను ఫిట్ చేసి ఇస్తే రిపేర్ అయిపోయింటే బీజాపూర్ ఈ పక్క సైడ్ అంతా ఏమన్నా ప్రాబ్లం అయితే సార్ మీరు రాండి అనేసి నన్ను పిలుస్తారు. నేను వాళ్ళకి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఎట్లెట్లా ఆడేది ఏం చేసేది, నేను వీడియో కాల్ లో కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. సార్ ఇప్పుడు ఈ మిషన్స్ కి రా మెటీరియల్ ఇంపార్టెంట్ కదా, సో మీ దగ్గర మిషన్స్ పర్చేజ్ చేస్తారు, రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రొవైడ్? రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ నేనే ప్రొవైడ్ చేస్తాను. కొంచెం ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళకంతా రా మెటీరియల్ కూడా నేను లోడ్ పంపించేస్తాము. టాటా ఏసీ అట్లా 2 టన్ 3 టన్స్ గ్రౌండ్ నట్స్ కావాలంటే తీసి పంపించేస్తాము. మనం దానిలో అంతా ఏమి నేను నాకు ఏమైనా కావాలన్నంత లేదు. వాళ్ళు బాగుండల్లా వాళ్ళకి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు గ్రౌండ్ నెట్ తీసుకుందాం, మనం ఎన్ని కేజీలు ఈ మిషన్లో వేస్తే కొయ్యగానిలో ఎంత వస్తుంది, ఇంకొక మిషన్ ఐరన్ అని చెప్పారు కదా దాంట్లో ఎంత వస్తుంది? ఐరన్ మిషన్లో 20 కేజీ వేస్తామంటే నియర్ అబౌట్ 7-8 లీటర్స్ వస్తుంది. ఓకే ఓకే 7-8 లీటర్స్ లోపల వస్తుంది. దీనిలో వేస్తామంటే చెక్కగానిగిల వేస్తామంటే ఇది చెక్క వుడ్ కింద స్టోన్, దీనిలో వేస్తామంటే ఒక 6 లీటర్స్ వస్తుంది. సో దీన్ని నేను రీటైల్ ఇది రీటైల్గా 300 రూపీస్ అట్లా అమ్ముతా ఉంటాను. ఇది కొయ్యగానిగిది వచ్చి 300 రూపీస్కి అమ్మితేనే మాకు కరెక్ట్గా ఇది అయ్యేది. ఎలాంటే గ్రౌండ్స్ అట్లీస్ట్ 100 రూపీస్ తక్కువ రాదు. మనమే విలేజ్లో పోయి తెచ్చితే కూడా మనకి 100 రూపీస్ పడిపోతుంది ప్యూర్ గింజల్లో. దాంట్లో ఎస్ఎస్లో 20 మినిట్స్లో అయిపోతుందండి, ఇదిలో 1 అవర్ అవుతుందండి. అందుకు కొంచెం మాకు సేల్ చేయడానికి కొంచెం మాకు డబ్బులు ఎలక్ట్రిక్ దానికి దీనికి అంతా అడ్జస్ట్ చేసి దాన్ని పెట్టి మేము చేస్తాం. ఆ దానిలో ఎస్ఎస్లో ఆడేది వచ్చి 200 రూపీస్కి అమ్ముతాము. తర్వాత మిషన్స్కి మ్యాన్ పవర్ ఎంత అవసరం అవుతుంది? మిషన్ ఒక మనిషి 2 మిషన్ అయ్యి ఆరాంగా చూసుకోవచ్చు. నేనే లేకపోతే కూడా నా వైఫ్ 2 చూస్తుంది. మెయింటెనెన్స్ తక్కువ, మెయింటెనెన్స్ ఏం అంత లేనే లేదు ఇప్పటి వరకు. మెయింటెనెన్స్ మీరు పర్ఫెక్ట్ ఇంజనీర్ వాళ్ళతో అసోసియేట్ అయిన తర్వాత కొటేషన్ పంపించారు. సో తర్వాత దాన్ని బ్యాంక్ లో ప్రొడ్యూస్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొత్త కొత్త బి కొత్త కొత్త చేస్తుంది. వాళ్ళు నేను అడిగింది, నేను 10 లాక్ అడిగితేనే వాళ్ళు 8 లాక్ సంథింగ్ ఇచ్చినారు. 8 లాక్ 50,000 ఏమో ఇచ్చినారు. సో బాకీ 1.5 లాక్ నేను నా సేవింగ్ ది వేసుకొని తీసుకున్నాను. వాళ్ళకి చెక్ పోయేసింది, బ్యాంక్ డైరెక్ట్ పంపించేసినారు. లైసెన్స్ ఏం తీసుకున్నారు సార్? నేను లైసెన్స్ ఫుడ్ కార్పొరేషన్ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ తీసుకున్నాను, ప్లస్ జిఎస్టి ఉంది నాది. జిఎస్టి ఉంది ప్లస్ అనక ఉద్యమం ఉంది. అనక ట్రేడ్ మార్క్ స్మార్ట్ ఆయిల్ అనేసి ఇప్పుడుదా రిజిస్ట్రేషన్ చేసిందాము. నెక్స్ట్ ఇది దసరా లోపల అంతా ఓపెనింగ్ అయిపోతుంది స్మార్ట్ ఆయిల్స్. సో ఎక్కడెక్కడికి వెళ్తుంది సార్ మన మెటీరియల్? అంటే ఇంకా 1/2 లీటర్ 1 లీటర్ ఇట్లా ఏమేమి ఎన్ని లైన్ ఉంటాయి మామూలుగా? 1/2 లీటర్ ఉంటుందండి. 1/2 లీటర్స్ అంతా కోకోనట్ ఆయిల్ ఇది మటుమే. గ్రౌండ్నట్ ఆయిల్ అంతా 1 లీటర్ పైకినే అంత. 1 లీటర్ 5 లీటర్ 10 లీటర్ 20 లీటర్ 35 లీటర్ అట్లా ఒక్కొక్క క్యాన్ అంతా అట్లెట్లా ఎత్తుకొని పోతా ఉంటారు వచ్చి. ఎలాంటి ఇక్కడ 100% ప్యూర్గా ఇస్తామండి. నో ఏమి మిక్సింగ్ అంతా ఉండదు. ఎదురుగానే వేసుకొని అట్లా ఫిల్టర్ కూడా ఉందండి. ఫిల్టర్ చేసి కూడా పెడతాం మేము. ఇది 9 ప్లేటెడ్ ఫిల్టర్. ఈ 9 ప్లేటెడ్ ఫిల్టర్లో ఫిల్టర్ చేసి కూడా కొంతమంది ఫిల్టర్ అడుగుతారు, వితౌట్ ఫిల్టర్ కూడా అడుగుతారు. వితౌట్ ఫిల్టర్ కూడా ఆటోమేటిక్ మేము పెద్ద పెద్ద ట్యాంక్లో వేసి పెట్టుకుంటాము. స్టీల్ ట్యాంక్లో, ప్లాస్టిక్ ట్యాంక్లో, పెద్ద పెద్ద ట్యాంక్లో పెట్టుకుంటాము. దాన్ని అట్లా ఫిల్టర్ అయినాక మేము ఇస్తాము. మినరల్స్ అంతా పోకూడదు మాకు, ఫిల్టర్ చేయకుండా ఇవ్వండి అంటే ఫిల్టర్ చేయకుండా ఇస్తాము. కొంతమంది ఫిల్టర్ చేసింది అడుగుతారు, వాళ్ళకి ఇస్తాము. కొంతమంది కోల్డ్ ప్రెస్ అడుగుతారు,
చాలా మంది మదనపల్లి ఎక్కడెక్కడ ఇంకంతా వస్తారు, వాళ్ళంతా కార్లో వచ్చి వాళ్ళే ఎదురుగా ఉండి ఆడి ఎత్తుకొని పోతారు కావాలంటే. సార్ ఇప్పుడు మన ఆయిల్స్ ఉన్నాయి కదా, మీరు ఓకే ప్రొడక్షన్ చేశారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? మార్కెటింగ్ అండి నేను ఇంకా ఎవరిని పెట్టలేదండి, నేనే చేస్తా ఉన్నాను. నేనే పోయి పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అంతా ఉంటుంది, వాళ్ళ దగ్గర పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము, ఇట్లా శాంపిల్ ఇచ్చేసి ట్రై చేసి చూస్తాను. వాళ్ళు ఓకే అంటే వాళ్ళ షాపులకు 2-3 10-15 షాపులు కూడా ఉన్నదండి, వాళ్ళకి ఎంత నేను ఫస్ట్ ట్రయల్ బేస్లో ఎంత కొంచెం ఇస్తే చూస్తుంది, వాళ్ళకి సక్సెస్ అయినాక వాళ్ళు ఓకే సరే కర్ణాటక సొసైటీకి ఇచ్చినామండి, వాళ్ళు మా ఆయిల్ చాలా బాగుందనేసి మాకు ఆర్డర్స్ వస్తానే ఇంట్లోనే చిన్న సెటప్, ఒక 10x10 రూమ్, కొంచెం పెద్ద 10x20 రూమ్ లో రెండు మిషన్స్ పెట్టి. సో ఇది ఈ మిషన్స్ మామూలు సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ అంటే 10 HP మోటార్ దానికి, దీనికి 5 HP మోటార్. అండ్ ఇది పౌడర్ కొట్టే మిషన్ ఉంది, అది 3 HP, ఇది 2 HP వచ్చి ఫిల్టర్. మనం కావాలంటే సింగిల్ ఫేస్ లో కూడా సర్వ్ చేసుకోవచ్చు, కానీ సింగిల్ ఫేస్ అంత సక్సెస్ అయ్యేది, ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, స్పీడ్ తక్కువ అవుతుంది. 3 ఫేస్ అయితే మంచి కరెక్ట్ గా పోతా ఉంటుంది, సూపర్ గా వచ్చేస్తుంది, మనకి కరెంట్ ఛార్జ్ కూడా అంత రాదు. సార్ ఇప్పుడు మామూలుగా మనకి ఎన్ని విధాలుగా మార్జిన్స్ అనేది ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఎత్తుకుంటామంటే మన మార్జిన్ ఏమంటే గ్రౌండ్ నట్, ఇప్పుడు ఫస్ట్ నేనేం చేస్తాను ఫుల్ సీట్స్ తో అట్లే తెస్తాను, దాన్ని కొడతాము, దాని పొట్టు కూడా మేము సపరేట్ గా వేరే కంపెనీస్ పంపించేస్తాము. అంటే గ్రౌండ్ నట్ పొట్టు దానికనే ఉండారు కంపెనీ వాళ్ళు, అది వాళ్ళు వాళ్ళు ఏదో బ్లాక్స్ వేసి ఫైర్ కి యూజ్ చేసే కోసం వాళ్ళు, అది కొత్త కోట్లో ఉంది, వాళ్ళే వచ్చి యూజ్ చేసే పంపిస్తారు. వాళ్ళు అది 4 రూపీస్ 5 రూపీస్ కేజీ, సో అది కూడా వేస్ట్ అయ్యలేదు, అది పోయిస్తుంది. మళ్ళీ సీట్స్ లా 3 టైప్స్ వస్తుంది, ఒక టైప్ ఫస్ట్ టైప్ వచ్చి ఇది మంచి గ్రేడ్ 1 గా ఉంటుంది, గ్రేడ్ 2 వచ్చి కొంచెం మిడిల్ క్లాస్ మిడిల్ ఉంటుంది, గ్రేడ్ 3 వచ్చి అంత నచ్చగింజలంతా దాన్ని కళ్యాణి అంటారు, అదంతా ఉంటుంది. అదంతా నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను, మెయిన్ సీట్స్ మొత్తం పెట్టుకుంటాము. సీట్స్ వచ్చి 1 గా ఉండాలనే, అది బాగుంటే ఆయిల్ బాగా వస్తుంది అండి. సిక్కిన గింజలంతా వేసేస్తే సరిగా రాదు, అనేక కెసర్ వస్తుంది, అనేది తినేవాళ్ళకి బాధ అవుతుంది. ఇది ఫుడ్ ఐటమ్ బాగా మంచిగా చేసిస్తే 100% ప్యూర్ గా ఇస్తే మనకి సాటిస్ఫాక్షన్. ఓకే సార్, అంతే. తర్వాత ఫస్ట్ పొట్టి మీద ఇన్కమ్, తర్వాత ఆయిల్ మీద మనకి ఇన్కమ్, మళ్ళీ ఆయిల్ అయినాక కేక్ వస్తుందండి. దాన్ని ఏం చేస్తారు సార్? ఇది మరి కేక్ వస్తుందండి. ఓకే, ఇది మరి కేక్ వస్తుంది. ఓకే, ఇట్లా కేక్ వచ్చి ఇది ఆవులకు ఫీడ్ గా పోతుంది, ఆవులకు గోట్స్ మేకలు గొర్రెలు దీనికి ఎంత పోతుంది? ఇది పర్ కేజీ వచ్చి 50 రూపీస్ ఇంకా 60 వరకు కూడా అమ్ముతామండి, ఒక్కొక్క టైం అది టైం పెట్టి 50-60 లోపల అమ్మేస్తామండి. అప్రాక్సిమేట్లీ 50 రూపీస్ లో పోతుందండి. మంచిగా ఇది అవుతుంది, ఏమి ప్రాబ్లం ఏమి రాదు, మంచి ఇది 50-60 ఒక్కొక్కసారి చెనగింజల రేట్ కూడా పోయిస్తుందండి, ఒక్కొక్కసారి అది రేట్ పెట్టి దీనికి రేట్ పెట్టుతుందండి, సీజన్ బట్టి. పర్ మంత్ మీరు అప్రాక్సిమేట్లీ గా ఈ రెండు మిషన్స్ తో ఎంత ఆయిల్ ని ప్రొడక్షన్ చేస్తున్నారు సార్? నేను పర్ మంత్ ఎట్లంటే 2000 కేజీ ఆయిల్ ప్రొడక్షన్, 2000 లీటర్స్ ప్రొడక్షన్ చేస్తాను. దీనికి మనకి మీరు ఇప్పుడు చూపించారు కదా సార్ కేక్ ఎన్ని కేజీలు వస్తుంది సుమారుగా? కేక్ వచ్చి మనము ఒక 5 టన్ అయిపోతుంది, సెపరేట్ ఇన్కమ్, అది సెపరేట్ ఇన్కమ్. 4-5 టన్ మీరు విలేజెస్ లో ఉన్నారు కాబట్టి కొంతమంది సీడ్స్ తీసుకొని వచ్చి ఆయిల్ వేసి ఇవ్వమంటారు కదా, అట్లానే చేస్తాం అట్లానే. ఎంత తీసుకుంటారు సార్ పర్ కేజీకి? పర్ కేజీ 15 రూపీస్ తీసుకుంటామండి, ఎలాంటే అంత మనమే అన్ని క్లీన్ గా చేసి వాళ్ళ కేక్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తాం, దాంతోనే ఫిల్టర్ కూడా చేసి ఇస్తారు, ఫిల్టర్ చేసి ఇచ్చేస్తామండి. సో ఫిల్టర్ చేసే పనే లేదండి, అది మిషన్ ప్యూర్ గా ఇస్తుంది, ఫిల్టర్ చేసే పనే లేదు. చాలా ఓవర్ గా కావాలన్నప్పుడు వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటారు, 100 కేజీ 200 కేజీ ఆడినప్పుడు వాళ్ళు ఫిల్టర్ చేసి ఎత్తుకొని పోతారు. కొంతమంది మాకు ఫిల్టర్ వద్దండి, మేము అట్లే ఫిల్టర్ అయిపోతుంది తీసుకుంటాము. సో అల్టిమేట్ గా సార్ మీరిద్దరు కలిసి
ఇట్లాంటి బిజినెస్ ని ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే మన పర్ఫెక్ట్ ఇంజనీరింగ్స్ కంపెనీ అంటే కోయంబత్తూర్ వాళ్ళతో అసోసియేట్ అయ్యి చేసుకోమంటారా లేదా? అట్లా నేను డీలర్ వేరే కదా. ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు నాకు లాస్ట్ మంత్ ఒక బిఎస్ఎఫ్ ఇంకా ఒకరు మిస్టర్ మునిస్వామి అనేసి ఆయన బీజాపూర్, ఆయన ఇక్కడ వచ్చి వన్ వీక్ ఉండి అందరు ట్రైనింగ్ తీసుకొని పోయినాడు. నెక్స్ట్ మంత్ ఆయన పెట్టాడంట. ఇట్లా ఎవరినా కానీ బెంగళూరులోనే ఇద్దరు ముగ్గురు సిఆర్పిఎఫ్, ఐటీబిపి, సిఐఎస్ఎఫ్ వీళ్ళంతా వచ్చినారు. వచ్చి అందరూ చూసినారు, అందరూ వాళ్ళకంతా హెల్ప్ చేసినాను. కన్నడను నాకు వస్తుందండి, కన్నడను స్వల్ప పడుతుందా మాట్లాడుతుంది, చిన్నగా మాట్లాడుతుంది. ఇప్పటి వరకు మేము ఎవరికెవరికి హెల్ప్ చేసినాం వాళ్ళందరి దగ్గర వెళ్ళి మేము డెమో ఇచ్చామండి. ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళు ఆడి మిషన్ రన్ చేసి ఆయిల్ వచ్చి వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చి వచ్చినాం మేము. ఆడే పోయి నేను 2 డేస్ ఉండి వాళ్ళకి అంతా హెల్ప్ చేసేసి వచ్చినాము. అట్లంతా ఎవరి అట్లా ఏమన్నా వాళ్ళకి డౌట్ వస్తే కూడా వీడియో కాల్ చేసి మాకు చూపిస్తారు, మేము చెప్తాము, అది కరెక్ట్ గా సక్సెస్ అయితే. సార్ మీరు ఇప్పుడు ఎక్కడ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు, క్లియర్ అడ్రస్ చెప్పండి ఎవరైనా విజిట్ చేయాలంటే. yes, నేను బీరంగి గ్రామంలో శంకరాపురం అనే విలేజ్, బీరంగి లోపలనే శంకరాపురం ఒక జాగా పేరు. ఆ శంకరాపురంలో నేను అంటే బీ కొత్తకోట మండలము మదనపల్లికి నియర్బై మదనపల్లి అన్నమయ్య డిస్టిక్. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో నేను ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడే ఉన్నామండి. ఈడే మేము ఆయిల్ మిల్ స్టార్ట్ చేస్తుంది, శ్రీమతి లక్ష్మీ ఆయిల్ మిల్ మా ఆయిల్ మిల్ పేరు. గూగుల్లో కూడా మేము ఫీడ్ చేసి పెట్టినామండి. మీరు ఎప్పుడు చేస్తే శ్రీమతి లక్ష్మీ ఆయిల్ మిల్ శంకరాపురం అని వేస్తారంటే వచ్చేస్తుందండి, బీరంగి శంకరాపురం అని వేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సత్యప్రసాద్ గారు అలాగే లక్ష్మీప్రసాద్ మేడం గారు సక్సెస్ఫుల్గా బీ కొత్తకోట మండలం శంకరాపురం విలేజ్లో ఎంత సక్సెస్ఫుల్గా 2 మిషన్లతో బెంగళూరు వరకు ఇటు మదనపల్లి ఇదంతా కూడా ఆయిల్స్ని ఏ విధంగా సప్లై చేస్తున్నారు. సో ఇటువంటి బిజినెస్నే మీరు కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే మిషనరీస్ కావచ్చు, మిషనరీస్ని మనం ఎట్లా ఆపరేటింగ్ చేయాలి ట్రైనింగ్ కావచ్చు, అలాగే రా మెటీరియల్ సప్లై కావచ్చు, దీనికి అవసరమైనటువంటి బాటిల్స్ 1 లీటరు, 0.5 లీటరు, అలాగే 5 లీటర్స్ క్యాన్స్ కావచ్చు, అలాగే దీని మీద లేబులింగ్ ఎట్లా అటాచ్ చేసుకోవాలి, సో మనం ఏ ప్రైజ్కి సేల్ చేసుకోవాలి, ఎంత మార్జిన్ ఉంటుంది, సో ఇక్కడ వేస్ట్గా వచ్చేటటువంటి వేస్ట్ అని అనకూడదు. యాక్చువల్గా ఆ కేక్ కూడా పశువులకి దానాగా యూజ్ చేస్తారు. సో జస్ట్ నేను వచ్చే ముందర ఒక పర్సన్ విలేజ్ అతను ఒక 50 కేజెస్ నా ముందరే పర్చేస్ చేసుకోవడం జరిగింది. సో సార్ ఉందా లేదా అని చెప్పి హడావుడిగా వచ్చారు. అంటే ఒక్కొక్కసారి పర్ డే 500 కేజెస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి దానా అనేది సేల్ అవుతుంది. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక, సక్సెస్ఫుల్గా రన్ చేయాలి, ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మేము హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తామండి కోకోనట్. దీనిలో మేము మా పర్సనల్గా ఎయిర్ ఆయిల్, ఎయిర్ గ్రోత్ ఆయిల్ అనేసి ఒక 18 ఇంగ్రీడియంట్స్ వేసి బాగా మంచిగా ఇప్పుడు బాగా పోతా ఉందండి. ఎయిర్ గ్రోత్ ఆయిల్ మంచిగా బాగా ఎంటికలు బాగా పెరుగుతుంది, మంచి ఇది డెంటఫ్ ఉండదు, ఏముండదు, అన్ని క్లియర్ అవుతుంది. అది కూడా మేము నా భార్యనే చేసి తన దీంట్లో ఇంకా అమ్ముతా ఉంటుందండి ఇంట్లోనే. సో అట్లాంటి ఆయిల్స్ కూడా మీరు ఇక్కడ పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉన్నటువంటి మిషన్లోనే మీరు కొబ్బరి వేసిన తర్వాత ఆ వచ్చే ఆయిల్తోనే మీరు అటువంటి హెయిర్ ఆయిల్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో ఎలాగా అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి ఆ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. సో నమస్తే అండి. నమస్తే లక్ష్మీ. నమస్తే సార్.